అబ్బాకులకు అండగా ఆర్థిక భరోసాగా సీఎం సహాయ నిధి అని కోదడ అభివృద్ధి ప్రదాత శాసన సభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 138 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరు అయిన 45,43,000 రూపాయల చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వెలుగులు నింపుతుందని అన్నారు. ఆపదలు సీఎం సహాయ నిధి ఆపద్ బాంధవునిగా ఆదుకుంటుందని తెలిపారు. మానవత దృక్పథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని అన్నారు. ప్రజల్లో ఒక నమ్మకాన్ని భరోసాను ఈ ప్రభుత్వం నింపిందన్నారు. సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరమని అన్నారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్ బాంధవుడని ఆయన అన్నారు. ఆపద సమయంలో వైద్య ఖర్చుల కోసం బాధిత కుటుంబాలకు సీఎం కేసీఆర్ అందజేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వం సీఎం సహాయ నిధి చెక్కులను అందజేస్తుందని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవితా రాధారెడ్డి, జడ్పీటీసీ కృష్ణకుమారి శేషు, పట్టణ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, టీఆర్ఎస్ పట్టణ కౌన్సిలర్లు సామినేని ప్రమీల, కందుల చంద్రశేఖర్, గుండెల సూర్యనారాయణ, కదీర్ షఫీ, మైసా రమేష్, కాజా, బిజవాడ శ్రవణ్, ఒంటిపూలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.